వరద సహాయంలో రాళ్లదాడి చేసుకున్న ఘటనతో ఖమ్మంలో ఉధృతత నెలకొంది. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఖమ్మం మంచుకంటి నగర్లో ఈ ఘటన జరిగింది. మున్నేరు వరద బాధితులకు ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ దాడిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. తాజా సమాచారం మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. తిరిగే నేపథ్యంలో తిరిగి వేరే కాలు వెళ్తుండగా చేపలు ఆరేఖారు. వేరే కాలు వెళ్తుండగా చూడని గౌరవాన్ని ఇస్తాను. జగదీశ్వర్ సార్ వాళ్ళు గౌరవంగా వాళ్ళు మూడు గంటల పాటు అక్కడే ఉండి ప్రతి చూసుకొని కూరగాయలు ఇచ్చి కొంచెం బియ్యం ఇచ్చి అక్కడి నుంచి వేరే కాలనీకి వెళ్తుండగా అది చూడని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దడి అది కూడా ఎందుకు గొడవ అయిందంటే నిన్న వాళ్ళ నేతలు వచ్చారు ఎవరు కూడా కారు దిగలేదు అంటే కారులు అదే బీఆర్ఎస్ నేతలు దిగి బుడతని చూడకుండా ఏమి చూడకుండా మంచి చెడు చూసుకుని కేవలం ప్రజల కోసం అలాగే ఎందుకంటే ఏం జరిగింది ఎవరో వాడు మన కథలు చెప్తాడు వాడు మన కథలు ఆ దివ్య క్రమంలో మాకు దాదాపు 10 మంది కాంగ్రెస్ నాయకులు మద్యం సేవించి వాళ్ళు ఏంరా మీరు బాగా అక్కడికి రావడము వాళ్ళ అధికార పార్టీ మేము చేసి మేము చేస్తుంటే న్యాయం అని చెప్పి మాట్లాడుతూ మా మీద రాళ్ళదాడి చేయడం ఆ రాళ్ళదాడి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లేకపోతే ఇంటికి తీసుకుంటే గడప గడప తీసుకుంటే వాళ్ళ సమస్య తెలుసుకుంటున్న సమయంలో వాళ్ళు రాళ్ళదాడి చేయడంతో మీరు అందరం వాళ్ళు కామన్ తెలుసుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అందరూ కామన్ అక్కడికి బయలుదేరవలసి క్రమంలో ముందర ఎవరైతే కార్యకర్తలు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళందరి పైన వాళ్ళు ఒక్కసారిగా కట్టలు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో దాదాపు 8 మంది గాయపడ్డారు. అందరూ హాస్పిటల్లో ఉన్నారు. అతను నాలుగు హాస్పిటల్లో ఉన్నారు. మేము మీ పుట్నాడు చేసిన తెలంగాణలో ఈరోజు ఇట్లాంటి హింసాత్మక తెలంగాణ మేము కోరుకోలేదు. మేము స్వరాష్ట్రానికి పుట్లాడిన వాళ్ళము. ఈరోజు ఈ దాడిలో మేము భయపడే వాళ్ళం కాదు. రేపొద్దున మేము ఇంతకు ఇంతే మేము ఇంకా పుట్లాడతాము. ఇంకా పుట్లాడైనా సరే రేవంత్ సర్కార్ని గదని కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ అంటే సాయం చేసే దాంట్లో కూడా రాజకీయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇరువారు గారు అంటే విపక్ష పార్టీ తగ్గే పరిస్థితి లేదు, అధికార పార్టీ తగ్గే పరిస్థితి ఆమె సాయం చేయడానికి వెళ్ళిన సందర్భంలో రాళ్ళదాడి ఏంటిది అనే దాని మీదనే పూర్తిగా ఆక్రమించడం వస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు అటు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, ఇటు మాజీ మంత్రి ఖమ్మం మాజీ శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ వాహనాలు, అలాగే వీళ్ళంతా కలిసి అక్కడ ఆ మంచిగంటి నగరు ఖమ్మంకి అంటే మున్నేరు వరదలో పూర్తిగా నష్టపోయిన వీళ్ళకి ఆర్థిక సాయము, అలాగే నిత్యావసర వస్తువులు అందిస్తున్న సందర్భంగా జరిగిన ఈ ఘటన అందరినీ కూడా కలవరపరుస్తుంది. ఇది రాజకీయంగా మంచి పద్ధతి కాదని చెప్పని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 10 మంది గుండాలు మందు తాగి వచ్చి ఈ దాడి చేయటమేంది, మేమేమో అసాంఘిక కార్యక్రమాలు చేయటం లేదు కదా, మేము ఆదుకుంటున్నాం, సాయం చేస్తున్నాం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం, ఒక సామరస్య పూరితంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఈ మధ్యలో ఈ దాడి జరగడం ఏంటిది, ఈ రాక్షసత్వం కాబట్టి రాజకీయం కాకపోతే ఏంటిది అని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ఘటన ఇంతటితో సమాప్తి అవుతుందా లేదా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇల్లు మొత్తం మునిగిపోయి పప్పు ఉప్పు కారం పసుపు అన్ని బట్టలు పుస్తకాలు అంటే వాళ్ళకు నిలబడలేని పరిస్థితుల్లో ఏదో ఇత్తోదికంగా సాయం చేసే వ్యక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని స్వాగతించాల్సింది, కానీ ఇలా రాళ్లదాడి చేయటమేంది అనే దాని మీద సర్వత్రా నిరసన అయితే వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కెమెరా పర్సన్ శ్రీను.